ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయున్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమీలకు రాసిన పత్రిక 12:1 ఇన్ వ్యూ ఆఫ్ గాడ్స్ మెర్సీ టు ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఏ లీవింగ్ సాక్రిఫైస్. రోమన్స్ చాప్టర్ 12:1. ఈరోజుకు గాను ప్రేమగల దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన అర్పణ ఏదైనా ఉంది అంటే మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవడమే అని ఈరోజు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ లోకములో అన్యులు మొదలుకొని విశ్వాసుల వరకు దేవుని యొద్దకు వారు వెళ్ళేటప్పుడు ఏమేమో అర్పణలు తీసుకొని వెళ్తుంటారు. కొబ్బరికాయల నుండి కోడిగుడ్లు వరకు ప్రతి వాటిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి తమ పని అయిపోయింది, శ్రేష్టమైనది ఇచ్చాము అని అనుకుంటారు. మరికొందరు వారికి కలిగిన ధనము నుండి భారీ మొత్తంలో కానుక ఇచ్చి నేనే గొప్పగా దేవునికి ఇవ్వగలిగాను అని బహుగా సంబరపడిపోతుంటారు. మరి మనం ఇచ్చేవి ఇవన్నీ దేవునికి నిజంగా ఇష్టమైనవైనా, ఆయనను నిజంగానే సంతోష పెడుతున్నాయా అంటే ఏమాత్రము సంతోష పెట్ట నేరవు. ఎందుకు అంటే పరిశుద్ధ బైబిల్ లేఖనములు మనకు సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యమో చేయవు. ఈ వాక్యము చెబుతున్న విధంగా మన సజీవుడైన దేవునికి ఇష్టమైన బలి ఏమిటి, మన యొక్క విరిగి నలిగిన హృదయము అనగా మనల్ని మనము సంపూర్ణముగా అర్పించుకోవడం. అట్టి విధంగా మనల్ని మనము సమర్పించుకుంటే దేవుడు ఈరోజు కూడా మనల్ని మనము చేసే మొరని అలక్ష్యము చేయడు. ఒకవేళ మనము మన విరిగిన హృదయం నలిగిన మనస్సు లేకుండా మనము ఎన్ని అర్పణలు ఎన్ని బలులు అర్పించినా అవన్నీ వృధానే. ఎందుకు అంటే మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోనంత కాలము దేవుని దృష్టిలో మనల్ని ఆయన లక్ష్యము చేయడం లేదు అని మనము గ్రహించాలి. కయీను మరియు హేబేలు అర్పణనే మనం చూస్తే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినట్లుగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే నేను ఈ యొక్క వాక్య భాగమును ధ్యానిస్తున్నానో అప్పుడు నాకు ఆశ్చర్యముగా అనిపించింది. ఎందుకంటే మొదట అసలు బలి అర్పించాలని ఆలోచన చేసిందే కయీను, బలి అర్పించింది కూడా కయీనే. అయినప్పటికీ దేవుడు ఎందుకని కయీను అర్పణను లక్ష్యము చేయలేదు అని దేవుడిచ్చిన జ్ఞానముతో పరిశుద్ధాత్మ శక్తితో ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, కయీను మొదటగా అర్పణ దేవుని సన్నిధికి తెచ్చినప్పటికీ ప్రథమ ఫలముగా లేదు. అంత మాత్రమే కాదు కానీ తనను తాను అర్పించుకోకుండా ఈ లోక సంబంధమైన రీతిగా ఏదో నామకార్థంగా అర్పించువాడు అని ఆ వాక్యము ద్వారా గమనిస్తే, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను అని ఉంది. కొంత తెచ్చాడు కానీ ఆ కొంత శ్రేష్టమైనదా, విశ్వాసముతో కూడినదా, దేవుడంటే భయభక్తులతో ఇచ్చినదా అంటే కాదు. కనుకనే అతని అర్పణ నిరాకరించబడినది. కానీ హేబేల్ మాత్రం తన మందలో తొలుచూలుగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టడానికి ముఖ్య కారణం హేబేలు తనని తాను అర్పించుకున్నాడు, దేవుడంటే భయభక్తులు కలిగి భక్తి కలిగి ఉన్నాడు, తనపై దేవునికి అధికారం ఇచ్చాడు కాబట్టే తొలిచూలు వాటిని అందులోనూ క్రొవ్విన వాటిని దేవునికిచ్చాడు. తద్వారా దేవునికి ఇష్టునిగా మారాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొక్క అర్పణను అంగీకరించాలంటే, ఆయన నీ యొక్క మనవులను ఆలకించి జవాబు ఇవ్వాలంటే ముందుగా మొట్టమొదటగా నీవు చేయాల్సింది ఏమిటంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. సజీవ యాగముగా నీ యొక్క శరీరమును ఆయనకు అర్పణగా ఇవ్వాలి. నీ యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అనగా నీవు చేసే ప్రతి పని, చేయబోవు ప్రతి కార్యము దేవునికి ఇష్టమైనదిగాను ఆయన ఆజ్ఞలను జవదాటనిదిగాను ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ భక్తుడు అన్నట్లుగా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనదిగాను మన శరీరం ఉండాలి. మన లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు, అపవిత్రమైన క్రియలు అన్నిటినీ వదిలివేసుకొని ఆయన రక్తముచే మనల్ని మనము పరిశుద్ధపరచుకొని దేవునికి అర్పణగా మనం మారితే అద్భుతాలు ఎందుకు జరగవండి? తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ప్రేమైన సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థనలు దేవుడు వినడం లేదని, నీవు ఎన్ని కానుకలు ఎన్ని సేవలు చేసినా నీ జీవితంలో ఇంకా కన్నీరు, దుఃఖము, శోధన, శ్రమ అలానే ఉన్నాయి అంటే నిన్ను నీవు నిజంగా దేవునికి అర్పించుకోలేదేమో. ఒక్కసారి ఆలోచించు, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నీవు కుమిలిపోవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన పని ఏమాత్రము లేదు. కేవలం నీవు చేయాల్సింది విరిగి నలిగిన మనస్సుతో నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా అర్పించుకొని చూడు. అప్పుడు ఆ దేవాది దేవుని సహాయము నీకు తప్పకుండా దొరుకుతుంది. ఆశ్చర్యమైన క్రియలను నీవు చూడగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన జీవితాలలో కూడా ఇవి ఫలింపజేయునుగాక. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మమ్మల్ని మెక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా యొక్క అర్పణ మీరు అంగీకరించాలి అంటే, మా యొక్క మనవులను మీరు ఆలకించాలంటే, ముందుగా మమ్మల్ని మేము సజీవ యాగముగా మా శరీరములను మీకు అర్పణగా ఇవ్వాలని, మా యొక్క ప్రవర్తన అంతటిలో మీ అధికారాన్ని ఒప్పుకోవాలని ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. అప్పుడు మేము చేసే ప్రతి పని, చేయబో ప్రతి కార్యము మీకు ఇష్టమైనదిగా ఉంటుందని వాక్యము ద్వారా మాకు తెలిపినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు దీవించి, దర్శించి, ఆశీర్వదించి, బలపరి స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి, ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, అయా వారి యొక్క ఆ శ్రమల నుండి విడుదల మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యల నుండి, అప్పుల భారాల నుండి వారిని విడిపించండి. అయా తండ్రి, మీ యొక్క మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం. ఈరోజు నా ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎటువంటి అనారోగ్యం అయినప్పటికీ ప్రభువా, మరి మరణకరమైనటువంటి రోగమైనప్పటికీ యేసు నామములో బిడ్డలకు విడుదల దయచండి. అయా తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముతుండగా తండ్రి, మీరే తండ్రి వారిని ముట్టి స్వస్థతను దయచేయమని మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా, యేసు నామములో మూసుకొని పోయినటువంటి గర్భాన్ని మీరు తెరవండి తండ్రి. అయా చిన్న పిల్లలను మరి తండ్రి, పాలిచ్చు తల్లులను మీరు దీవించమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, మీ సహాయము దయచండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే కుటుంబాల్లో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో ఉన్నారో, కన్నీటితో అయా వారికి ఉన్న బాధ నిమిత్తము బాధపడుతున్నారో, వారందరి కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా, వారి యొక్క బాధను తీసివేయండి అయ్యా. వారికి ఉన్న కష్టాన్ని తొలగించండి. వారి దుఃఖమును నాట్యముగా మార్చమని వేడుకుంటున్నాం. మ్యారేజ్ కొరకు మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. జాబ్ లేక ఎందరో ఆ జాబ్ కొరకు ప్రయత్నిస్తుండగా అయా మీ సహాయము దయచేయండి ప్రభా. మంచి జాబ్ను పొందుకొని మీకు మహిమకరంగా నిలవబట్టు సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా, రాకపోకలలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో, ఎటువంటి వాహనము పైన తండ్రి వారు ప్రయాణిస్తున్నారో, క్షేమంగా సురక్షితంగా వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి వారిని చేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవ సేవకురాలను, సువార్థికులను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి యొక్క సేవను ఫలవంతంగా ఉండులాగున అభివృద్ధి పరచమని ప్రభా. అయ్యా తండ్రి, మరి వారి గర్భఫలాలను మీరు దీవించమని తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిని వారికి దయచేయునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.